subscribe to my channel and press the bell icon. Hi my dear friends, na peru Suresh, meer chustunnaru Suresh account for all competitive exams. So ee roju manamu AP Disha Act 2019 ki sambandhinchi details anevaithe chuddamu. So ee act manaki exam point of view lo chala important endukante idi manaki oka recent issue. So deeni valana enno స్టేట్స్ కూడా ఈ యొక్క యాక్ట్ని తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఇది ఎందుకు ఇంకా ఇంపార్టెంట్ అంటే, మనకి క్రిమినల్ ప్రొసీజర్స్ లాస్లో మనకి ఐపీసీ సెక్షన్స్ కింద 2 సెక్షన్స్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ యాక్ట్లో భాగంగా. సో ఆ సెక్షన్స్ అనేవి కూడా మనము చూసుకోవాలి. సో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈరోజు మనకి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, అదేంటి అంటే అత్యాచారం చేస్తే ఊరే 21 రోజుల్లో తీర్పు. సో ఈ ఆర్టికల్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో వీటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూసుకుంటే మనకి ఏపీ దిశ బిల్ 2019 అనేది వెనస్డే క్యాబినెట్లో ఆమోదం తెలిపజేయడం జరిగింది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ బిల్లుకి ఆమోదం అనేది తెలిపింది. సో దీనిలో భాగంగా మనకి ఏ ఏ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే, ఏపీ దిశ యాక్ట్ 2019 ప్రకారం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మహిళలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాడుపడితే ఉరి శిక్షే. సో ఏవైతే అల్టిమేట్గా ఎక్కువగా అఫెన్సబుల్ ఉంటాయో, సో వాటికి ఉరిశిక్ష అనేది విధించాలి అని ఒక అంశాన్ని అయితే దీంట్లో చేర్చడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు. సో ఇక్కడ మనకి 21 డేస్ అనేది ఏదైతే పీరియడ్ ఇస్తున్నారో వీళ్ళు, ఇది మనకి అఫెన్స్ జరిగిన టైం నుంచి కాదు, ఎప్పుడైతే మనకి నేరస్తులు దొరుకుతారో, సో నేరస్తులని పట్టుకున్నప్పటి నుంచి 21 డేస్లో వాళ్ళకి వర్డిక్ట్ అనేది వస్తుంది, అంటే తీర్పు అనేది రావడం జరుగుతుంది. సో ఈ బిల్లు మెయిన్గా ఎందుకు అంటే, మహిళలు ఇంకా చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసినప్పుడు ఈ బిల్లులోకి, ఈ దిశ యాక్టులోకి వాళ్ళు రావడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే వాళ్ళకి శిక్షలు అనేవి పడడం జరుగుతుంది. సో ఇది ఇంతకుముందు మనకి ఏదైనా ఒక అఫెన్స్ లేడీస్ మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఉన్నప్పుడు, సో దానికి ఎంత టైం ఉండేది అంటే 4 మంత్స్ టైం వరకు తీసుకునే వాళ్ళు ఒక తీర్పు ఇవ్వడానికి. బట్ ఇంత లేటుగా ఉంటే వాళ్ళకి తగిన న్యాయం అనేది జరగదు అని చెప్పేసి భావించి 21 డేస్లో ఈ తీర్పు అనేది రావాలి అని చెప్పేసి ఈ బిల్లులో చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దీంట్లో భాగంగా ఒక స్పెషల్ కోర్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ స్పెషల్ కోర్టు ప్రతి జిల్లాకి ఒక కోర్ట్ అనేది ఉండాలి. అండ్ మొత్తం 13 డిస్ట్రిక్ట్స్లో 13 కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. ఇవి మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్గా ఉపయోగపడతాయి. అండ్ మెయిన్గా స్పెషల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద అఘాయిత్యాలకి ఈ కోర్ట్స్ అనేవి బేసికల్గా ఉపయోగపడతాయి అని దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం చూద్దాము. సో చూసుకుంటే మనకి ఈ స్పెషల్ కోర్ట్స్ దేని మీద మెయిన్గా వర్క్ అవుతాయి అంటే, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ మీద అన్నమాట. అండ్ దీంట్లో ఏ భాగాలు వస్తాయి అంటే, ఇంక్లూడింగ్ రేప్, గ్యాంగ్ రేప్, యాసిడ్ అటాక్స్, స్టాల్కింగ్స్, వోయరిజము, సెక్సువల్ హరాస్మెంట్, సో ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇంకా ఈ స్పెషల్ కోర్సులో ఏ విభాగాల గురించి మాట్లాడతారు అంటే, పాక్సో యాక్ట్ అనేది మనకి ఆల్రెడీ రావడం జరిగింది. ఈ పాక్సో యాక్ట్ ఏంటి అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో ఈ చిల్డ్రన్, చిన్నపిల్లలు కూడా మనకి సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతున్నారు. సో వీటిని నిర్మూలించాలి అంటే ఈ పాక్సో యాక్ట్ అనేది ఒకటి రావాలి అని చెప్పేసి ఇంతకుముందుకే మనకి ఈ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా చాలా శిక్షలు అయితే ఉన్నాయి. సో ఈ శిక్షలన్నిటికీ కూడా తీర్పు మనకి ఎక్కడ ఇస్తారు అంటే, ఈ స్పెషల్ కోర్ట్స్లో నుంచి ఫ్యూచర్లో మనకి అందిస్తారు అని చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ పాక్సో యాక్ట్ గురించి గుర్తుపెట్టుకోండి. అండ్ స్పెషల్ కోర్సు జిల్లాకి ఒకటి నియమించడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్పెషల్ కోర్సు మెయిన్గా వేటి మీద వర్క్ అవుతాయి అంటే, అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
సో మనకు నెక్స్ట్ చూసుకుంటే ఏ సెక్షన్స్ అనేవి దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం సెక్షన్ 354E. సో ఈ సెక్షన్ 354E ఎందుకు స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు ఉమెన్స్ మీద చిల్డ్రన్స్ మీద సో అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు సో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అఫెన్స్ ఎందుకంటే వీళ్ళందరూ కూడా యాంటీగా ఉంటున్నారు ఈ సొసైటీకి యాంటీగా ఉంటున్నారు సో వీళ్ళు సోషల్ మీడియాలో మనకి దొరకడం వల్ల వీళ్ళను కూడా శిక్షించాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకొని ఈ సెక్షన్ 354E అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ సోషల్ మీడియా డిజిటల్ మోడ్ ఆర్ ఎనీ అదర్ ఫామ్ సో సోషల్ మీడియానే కాదు డిజిటల్ ఫామే కాదు ఇంకా ఏదైనా ఫామ్లో కూడా మనకి ఉమెన్స్ మీద కానీ చిల్డ్రన్స్ మీద కానీ ఏవైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడితే వాళ్ళని కూడా శిక్షించాలి అని చెప్పింది ఈ యొక్క సెక్షన్ 354E సో దీనిలో భాగంగా ఫస్ట్ టైం వాళ్ళు అఫెన్స్ చేసినట్టయితే ఫస్ట్ టైం ఇలా చేసినట్టయితే వాళ్ళకి 2 ఇయర్స్ ఆఫ్ జైలు శిక్ష అనేది వాళ్ళకు ఉంటుంది ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది అండ్ సెకండ్ టైం చేసినట్టయితే 4 ఇయర్స్ అనేది ఉంటుంది అలా సబ్సిక్వెంట్గా కన్విన్సెస్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ కూడా ఇయర్స్ అనేవి ఉంటాయి సో ఈ సెక్షన్ 354E లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఉమెన్స్ మీద మాట్లాడినట్టయితే వాళ్ళకి 2 ఇయర్స్ ఆఫ్ జైలు శిక్ష అనేది ఉంటుంది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం అయితే 4 ఇయర్స్ అనేది ఉంటుంది సో ఈ పాయింట్స్ అనేవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి అండ్ సెక్షన్ 354E అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 354F సో ఈ సెక్షన్లో భాగంగా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు శిక్ష అండ్ నెక్స్ట్ నేరం తీవ్రతను బట్టి 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదీ సో ఇది బేసికల్గా మెయిన్గా పిల్లలని దృష్టిలో పెట్టుకొని వచ్చిన చట్టం ఇది 354F పిల్లల మీద లైంగిక వేధింపులు అనేవి ఉన్నప్పుడు వాళ్ళకి 14 ఇయర్స్ వరకు కూడా ఫస్ట్ జైలు శిక్ష అనేది పడుతుంది అండ్ ఆ నేర తీవ్రతను బట్టి 14 ఇయర్స్ నుంచి జీవిత ఖైదీ కూడా పడడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకా ఏంటి అంటే నేరం అనేది హై లెవెల్లో జరిగినప్పుడు వాళ్ళకి ఉరిశిక్ష అనేది పడుతుంది ఈ యొక్క దిశ యాక్ట్లో భాగంగా సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ఇండియన్ పినల్ కోడ్లో చేర్చిన సెక్షన్ 354E అండ్ సెక్షన్ 354F సో మనకి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారు ఈ ఏపీ దిశ యాక్ట్ 2019కి సంబంధించి అనేది మనం చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అండర్ ఐపీసీ సెక్షన్ 354E డీల్స్ విత్ ఈ సెక్షన్ 354E ఏం చెప్తుంది మనకి హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ సోషల్ మీడియా సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది సింపుల్గా చెప్పాను సో ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే దీంట్లో నుంచి మనకి వెతకొచ్చు సో మీ అంతకు మీరు క్వశ్చన్స్ క్రియేట్ చేసుకొని చదువుకోండి మీకు ఈజీ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐపీసీ సెక్షన్ 354F డీల్స్ విత్ సో ఇది సెక్సువల్ అసాల్ట్ ఆఫ్ చిల్డ్రన్ సో చిల్డ్రన్స్ మీద స్పెషల్గా డిజైన్ చేసిన సెక్షన్ ఇది 354F సో నెక్స్ట్ అండర్ విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఐపీసీ సెక్షన్స్ 354E 354F వాజ్ ఇంట్రడ్యూస్డ్ సో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఈ రెండు సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటూ ఉన్నారు సో దీని పేరు వచ్చేసి ఏపీ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట సో ఇది 2019 ఇంకా ఈ ఇయర్ సో నెక్స్ట్ ఫోర్త్ది అకార్డింగ్ టు ఏపీ దిశ యాక్ట్ 2019 అండర్ ఎనీ అఫెన్స్ ఏ వర్డిక్ట్ కెన్ బి గివెన్ ఇన్ హౌ మెనీ డేస్ తీర్పు అనేది ఎన్ని రోజుల్లో ఇస్తారు అంటే 21 డేస్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా కూడా అడగచ్చు పాస్ట్ మనకి ఈ యొక్క యాక్ట్ అనేది రాక ముందుకు ఎన్ని మంత్స్లో తీర్పు ఇచ్చేవాళ్ళు అని మీకు క్వశ్చన్ అడిగితే 4 మంత్స్ అని చెప్పాల్సి ఉంటుంది సో ఇది మనకి ఎంటైర్గా ఈ యొక్క ఏపీ దిశ యాక్ట్కి సంబంధించి 2019కి సంబంధించి సో ఇది మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే చదువుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్